తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. కామారెడ్డి జిల్లా నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తిగా సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ ఇప్పటికే పావులు కదుపుతున్నారు. ఆయన తాను పోటీ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డైనా సరే సీఎం కేసీఆర్ మీద గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్తిగా గెలిచే అవకాశాలు ఏంటి అని చెప్పుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని చూసుకోవచ్చు. కామారెడ్డి నియోజకవర్గం నుండి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి షబ్బీర్ అలీ పోటీ చేశారు. అదే క్రమంలో షబ్బీర్ అలీ కూడా ఈసారి కూడా సీఎం కేసీఆర్ పైన పోటీ చేసిన సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం పూర్తిగా రూరల్, కామారెడ్డికి రూరల్ ప్రాంతంలో ఏదైతే నియోజకవర్గంలోని రూరల్ మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని షబ్బీర్ అలీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలం చేకూర్చుకునే అంశంగా మొదలు చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకోవచ్చు, షబ్బీర్ అలీకి ఉన్న సంబంధాలు మాచారెడ్డి, అదేవిధంగా బిక్కునూరు, దోమకొండ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా షబ్బీర్ అలీకి పట్టున్న ప్రాంతాలు ఇవి. అయితే ముఖ్యంగా కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పట్టణంలో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉంటారు, కలిసి వచ్చే అంశంగా పరిగణించవచ్చు. కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా షబ్బీర్ అలీకి గతంతో ఉన్న సంబంధాలు, కామారెడ్డి నియోజకవర్గానికి గోదావరి జలాలు ముందే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గోదావరి జలాలు రాష్ట్రంలో అత్యధికంగా ముందు తీసుకొచ్చిన నేతగా షబ్బీర్ అలీకి ఎంతో పరిచయం ఉంది. అదే క్రమంలో కూడా రాష్ట్ర అసెంబ్లీలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కూడా కేసీఆర్ షబ్బీర్ అలీని ప్రశంసించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే సీఎం కేసీఆర్ షబ్బీర్ అలీని మెప్పించారు. ఇదే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ఏదైతే గోదావరి జలాలను ఆచరణ తీసుకొని అదేవిధంగా మిషన్ భగీరథ ప్రవర్తకని ప్రారంభించారని చెప్పి కూడా సీఎం కేసీఆర్ సభలో చెప్పిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే విధంగా చెప్పుకోవచ్చు. మరో అంశాన్ని చూసుకుంటే షబ్బీర్ అలీ సర్వశక్తులు ఒడ్డైనా సరే సీఎం కేసీఆర్ పైన గెలిచేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే మాస్టర్ ప్లాన్ రగడకు సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎట్లాగైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే షబ్బీర్ అలీ గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు చూసుకోవచ్చు, సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంతంలో కొంచెం వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఉత్తర తెలంగాణ వైపు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి సెంటర్గా వేసుకొని ఖచ్చితంగా పోటీ చేసి గెలిచేందుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. ఏదేమైనప్పటికీ కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ కామారెడ్డి ప్రజలు అనే విధంగా కూడా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఇదే కోణంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని పూర్తిగా చూసుకుంటే గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. కానీ దీనికంతకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ఈ పథకాలన్నీ చూసుకుంటే సీఎం కేసీఆర్ కూడా కొంచెం అటు ఇటు వైపుగా ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎన్నికల వైపు మొత్తం కూడా కామారెడ్డి వైపే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోటాపోటీగా ఇప్పటి నుండి కూడా బెట్టింగ్లు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పైన షబ్బీర్ అలీ పోటీ చేయడం, గెలుస్తారా ఓడతారా అనే అంశాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా సీఎం కేసీఆర్ పైన గెలిచేందుకు కూడా సిద్ధమవుతున్నాడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఏదేమైనప్పటికీ కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయి. దీనికి అంతకు సంబంధించి గెలుపు ఓటములను నిర్ణయించేది స్థానికంగా గ్రామీణ ప్రజలే అని చెప్పవచ్చు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేక పవనాలు, అదేవిధంగా దానికి అంతటికి సంబంధించి గత కొన్ని రోజులుగా కామారెడ్డికి తెలంగాణ రాష్ట్రం రాకముందే గోదావరి జిల్లాలు తెచ్చిన ఘనత షబ్బీర్ అలీకి ఉన్న నేపథ్యంలో ఇదన్నీ కూడా పరిగణన తీసుకొని షబ్బీర్ అలీ అది సీఎం కేసీఆర్ అనే కోణం కూడా ప్రజలు ఎంచుకునే అవకాశాలు ఉన్నది. మొత్తానికి చూసుకోవచ్చు కామారెడ్డి ప్రజలకు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ని గెలిపించుకోవాలా, మాజీ మంత్రి షబ్బీర్ అలీని గెలిపించుకోవాలా, కల్వకుంట కుటుంబానికి అదేవిధంగా కామారెడ్డి ప్రజలకు ఉన్న అంశానిగా పరిగణిస్తారా అనే కోణంలో కూడా చూసుకోవచ్చు. మొత్తానికి కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఎన్నికలు రసవత్తంగా సాగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశక్తు, గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.